ప్లాస్టిక్ అట్టలు పేపర్లు పుస్తకాలు సీసాలు గాజు పెంకులు వగైరా ఓల్డ్ మెటీరియల్ లోడింగ్ చేయు కార్మికులు ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో కూలీ రేట్లు సాధించుకున్నారు. యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ లో భాగమైన పారయ్య ముఠ లోడింగ్ కార్మికులను ఓల్డ్ మెటీరియల్ యాజమాన్యంతో చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. ఏలూరు యాడమాలి వర్కర్స్ యూనియన్ లో అనుబంధమైనటువంటి పారేముట అదే విధంగా ఏలూరు ఓల్డ్ మెటీరియల్ అసోసియేషన్ వారికి మాకు మధ్యలో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఈ రోజున అది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ జరుగుతూ ఉంది. గత 40-50 సంవత్సరాలుగా ఓల్డ్ మెటీరియల్ అసోసియేషన్ వారికి మాకు కూడా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా ఒక గౌరవప్రదంగా నడుస్తూ ఉంది. యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టీ అనుబంధ యాదమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. యాదమాలి వర్కర్స్ యూనియన్లో భాగమైనటువంటి లోడింగ్ ముఠ పేరయ్య ముఠ ఈ ముఠ కార్మికులకు సంబంధించి ఓల్డ్ మెటీరియల్ మర్చెంట్స్తో ఒప్పందం జరిగింది. యజమానులకి మాకు మధ్య 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు అగ్రిమెంట్ కాలపరిమితి పూర్తయిన వెంటనే మేము డిమాండ్ నోటీస్ ఇచ్చాం. ఆ మేరకు నిన్న చర్చలు జరిగి గౌరవప్రదంగా ఒప్పందం జరిగింది. ఇందులో పాత ఇనుము పాత ప్లాస్టిక్ అట్టలు పుస్తకాలు అదేవిధంగా మిగతా సామాగ్రి అంతటా కూడా శాల్తీల వారిగా లోడ్ చేస్తారు. ఈ లోడింగ్కు సంబంధించి తన్నులు లెక్కన మాకు ఈరోజు కూలీ రేట్లు పెరిగాయి. అది 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కూలీ రేటు పెరిగింది. పర్సంటేజ్ ప్రకారం చూసినప్పుడు 10 నుంచి 15% వరకు కూలీ రేట్లు పెరిగాయి. అదేవిధంగా తాడు కడతానికి 100 రూపాయల నుంచి 300 ఇవ్వాల్సిన బాధ్యత భారత సర్కార్గా ఉన్నటువంటి మోడీ సర్కార్ మీద ఉంది. కానీ మోడీ వారికి అమాలీలు కనపడలేదు.